ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఆలూ మసాలా కుర్కురే చేసి చూపించబోతున్నాను. ఇన్నాళ్ళు ముందుగా ఐటమ్స్ చూపించేదాన్ని కదా, ఇప్పుడు అలా చూపించట్లేదు. ఎందుకంటే ఈ వీడియోలో ఎంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అది కట్ చేస్తున్నాను. చేసే ప్రాసెస్ మాత్రమే చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని. 1/2 కేజీ ఆలూ తీసుకున్నాను నేను. ఇవి సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవాలి, కనీసం 1/4 గంట నానబెట్టుకోవాలి. ఇలా పొట్టు తీసే నానబెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సాల్ట్ వాటర్లో నానబెట్టుకోకపోతే క్రిస్పీగా రావన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ని వంపుకోవాలి, ఆలూని కట్ చేసుకోవాలి, స్లైస్లుగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నంగా స్లైస్లుగా కట్ చేసుకున్న తర్వాత మీకు అర్థం అవ్వాలని నేను విడివిడిగా చూపిస్తున్నాను. ఇలా దొంతలా పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోవాలి ఈ సైజులో. ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. చూపించాను కదా అలా కట్ చేసుకోవాలనేది, ఎంత పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ ముక్కల్లో ఇలా కడుక్కోవాలి, 3 సార్లు కడుక్కోవాలి. అలాగా ఇలా గట్టిగా ఇలాగా అంటూ కడుక్కోవాలి. ఈ వాటర్ నేను పైకి పోస్తాను. ఇలా నేను 3 సార్లు కడుక్కున్నాను బంగాళదుంపల్ని. కడుక్కున్న తర్వాత ముక్కలు ఇవి 3 సార్లు కంపల్సరిగా మీరు కడుక్కోవాలి, ఎందుకంటే బంగాళదుంపలో పిండి ఉంటుంది కదా, ఆ పిండి అనేది పోద్ది అన్నమాట కడుక్కోవడం వల్ల. మూత పెట్టుకోండి. 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్ తీసుకొని దీనిలో ఒక కాటన్ క్లాత్ వేసుకొని ఈ ప్రాసెస్ అనేది పక్కాగా చేయాలి. ఇలా ఉంది కదా, ఇలా అనుకోండి. వాటర్ అంతా పీల్చుకుంటుంది అన్నమాట. ఇలా అనుకున్న తర్వాత వీటిని బౌల్లో పోసుకోవాలి. దీనిలో సాల్ట్, కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు, గరం మసాలా కుర్కురే అన్నాను కదా, ఈ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలన్నమాట. కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి, నేనైతే 1 స్పూన్ వేసాను. పెద్ద స్పూన్ కదా, 1 స్పూన్ లెక్కే వస్తుంది. బియ్యం పిండి 2 స్పూన్లు, ధనియాల పొడి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు, కరివేపాకు ధనియాల పొడి వేయకపోయినా పర్వాలేదు. ఇప్పుడు వీటిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, చేయి పెట్టే కలుపుకోవాలి. స్పూన్ ఏదే స్పూను అది వాడద్దు. గ్యాస్ వెలిగించుకొని కలయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువగా హీట్ అవ్వనివ్వకండి, ఎందుకంటే ఇవి వేయగానే ఫ్రై అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట కలర్ వచ్చి. లోపల బంగాళదుంప కుక్ అవ్వదు, ఇలా ఉండేటప్పుడే వేయాలి. అలానే సిమ్లో కూడా పెట్టద్దు, మీడియంగా ఉంచండి ఆయిల్ని. ఇలా కొద్దిగా వేసుకోవాలి, ఇలా ఫ్రై అవ్వనివ్వండి. కలిపేయద్దు, ఫ్రై అయిపోయి ఈ కలర్ రావాలి. ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి, మీకు అర్థం అవ్వాలి. ఈ కలర్లో ఉండేటప్పుడే తీసుకోండి. ఇలా తీసుకున్నాను నేను ప్లేట్లోకి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కదా, ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. మళ్ళీ ఒకసారి ఇవ్వండి, ఇంకా ఒకసారి
వేసేవి ఈ కలర్లో వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ కూడా మీకు చూపించాను, రెండోసారి కూడా చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకున్నాక వేడి మీదే కొద్దిగా గరం మసాలా, కారం, కారం మీరు అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ, సాల్ట్ కొద్దిగా, ఇందాక వేసాం కదా, ఇందాక రెండుసార్లు వేసాం కదా, బైండింగ్ ఒకసారి నానబెట్టుకున్నాం కదా ఒకసారి బంగాళదుంపలు ఒక్కొక్కసారి వేసుకున్నాం, అందుకే సాల్ట్ చూసుకొని వేసుకోండి. ఇలా కలుపుకోవాలి, వేడి మీద కలుపుకుంటేనే బాగా పడతాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కలుపుకోవడం అయిపోయింది. ఇలాంటి డబ్బాలోనే స్టోర్ చేసుకోండి, స్టీల్ అయినా పర్వాలేదు కానీ ఈ డబ్బాలు అయితే బాగుంటాయి. ఓకేనండి, అయిపోయింది ఆలూ మసాలా కుర్కురే ఎలా చేసుకోవాలి మీకు ఈజీగా చూపించాను నేను. బయట కొనుక్కుంటే, కుర్కురలు బయట కొనుక్కుంటే ఎయిర్ తప్ప ఇంకేం ఉండట్లేదు, పెద్ద ప్యాకెట్ అయినా చిన్న ప్యాకెట్ అయినా, అందుకే ఈజీగా ఇలా చేసుకోండి. మా ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలా డబ్బాలో వేసుకోవడం కూడా మీకు చూపిస్తున్నాను నేను. వేయించిన వెంటనే మూత పెట్టేయొద్దు, ఇలా నేను వేసుకుంటున్నాను. మా ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.